हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। सेवेंथ क्लास मैथ्स एक्सरसाइज फाइव सॉरी एक्सरसाइज फोर सगम पार्ट वदलेसान कदा। रिमाइनिंग चूडंडि सेवेंथ सेम। वन आफ द एक्सटीरियर एंगल्स आफ ए ट्रायंगल इज 125 डिग्रीज एंड द इंटीरियर ऑपोजिट एंगल्स आर इन द रेशियो 2:3। फाइंड द एंगल्स आफ द ट्रायंगल। ओकेना, एक्सटीरियर ओक एंगल अंत 125 इच्छाडु, इंटीरियर ऑपोजिट एंगल्स आर इन द रेशियो अंटे लोपल उन्न ऑपोजिट एंगल्स एंट 2:3 इच्छाडु। फाइंड द ट्रायंगल अंटाडु। फर्स्ट एंगल्स नेम अनुकोवालंटे लेट एक्स अनुकोवाली। ओकेना, एंगल नेम अनुकोवाली लेट एक्स। सेवन सम रेशियो ऑफ एंगल्स। नेक्स्ट एंटी रेशियो ऑफ एंगल इक्वल टू एंत 2:3। इप्पुडु ई एंगल्स ने एला रासुकोवाली 2x ఒకటి 3x ఒకటి x తో డినోట్ చేసుకోవాలి కదా। ఇప్పుడు ఈ రెండింటిని ప్లస్ చేస్తాం। 2x ప్లస్ 3x ఈక్వల్ టు 180 కి మనం చేసేవాళ్ళం, కానీ వాడు ఇచ్చాడు మనకి ఎక్స్టీరియర్ ఎంత 125, వాడు ఇచ్చిందే మనం వేసుకోవాలి। 2x ప్లస్ 3x ఎంత 5x ఈక్వల్ టు 125x। ఇక్కడ మల్టిప్లై అవుతుంది, ఇటువైపు వస్తే డివైడెడ్ బై 5 సో x వాల్యూ ఎంత 25। ఇప్పుడు ఈ వాల్యూస్ x వాల్యూస్ ఇందులో వేసుకుంటాం యాంగిల్స్ లోనే। యాంగిల్స్ ఈక్వల్ టు 2x 2:25 x వాల్యూ 225 ఇస్ 50 అండ్ అదర్ వన్ 3x 3:25 ఇస్ 75। ఓకే, ఇక్కడ మనం ట్రయాంగిల్ కనుక్కోవాలి। ట్రయాంగిల్ కావాలంటే ఎన్ని ఉండాలి? మొత్తం 3 వాల్యూస్ ఉండాలి, మనకి 2 వాల్యూస్ ఉన్నాయి। సో థర్డ్ వాల్యూ రావాలంటే 50 + 75। థర్డ్ వాల్యూ మనకు తెలియదు, సమ్ a అనుకుందాం ఆల్ఫాబెట్ ఈక్వల్ టు 180 కి మనం ఈక్వల్ చేద్దాం। 50 + 75 అంత 125 ప్లస్ a ఈక్వల్ టు 180 డిగ్రీస్। a ఈక్వల్ టు 180 మైనస్ 125, 180 నుంచి 125 తీస్తే 55 డిగ్రీస్। సో యాంగిల్స్ ఇదొక యాంగిల్ ఇదొక యాంగిల్, 3 యాంగిల్స్ కలిపితేనే ఒక ట్రయాంగిల్ అవుతుంది। సో ఫైండ్ ద యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ అన్నాడు కదా, మనం యాంగిల్స్ అన్ని కనుక్కున్నాం సార్। దీంతో సమ్ అనేది అయిపోయింది। నెక్స్ట్ 8th సమ్ చూడండి। యాంగిల్ పిఆర్ఎస్ ఆఫ్ ట్రయాంగిల్ పిక్యూఆర్। ట్రయాంగిల్ పిక్యూఆర్ అని ఒక ట్రయాంగిల్ ఉంది, పిక్యూఆర్ ఓకేనా। అందులో యాంగిల్ పిఆర్ఎస్ అంటే ఇదిగో పిఆర్ఎస్, ఎస్ అనేది మనకు చెప్పలేదు కానీ 105 అంట, ఓకేనా। ఎంత ఇచ్చాడు 105। మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి? యాంగిల్ క్యూ ఇచ్చాడు, యాంగిల్ పి మనం తెలుసుకోవాలి అండ్ ట్రయాంగిల్ పిఆర్ఎస్ గాడతానికి కొడితే యాంగిల్ పి। ఇది సమ్ చెప్తూనే అర్థమవుతుంది। ఫస్ట్ యాంగిల్ పిఆర్ఎస్ ప్లస్ యాంగిల్ మనకి ఏంటి ఇక్కడ ఉంది కదా, దీన్ని మనం అనుకున్నాం యాంగిల్ పిఆర్క్యూ, ఓకేనా। యాంగిల్ పిఆర్క్యూ ఈక్వల్ టు 180 చేసుకుందాం। యాంగిల్ పిఆర్ఎస్ ఆల్రెడీ అడిచ్చాడు ఎంత 105, యాంగిల్ పిఆర్క్యూ ఈక్వల్ టు 180 డిగ్రీస్. యాంగిల్ పిఆర్క్యూ రావాలంటే ఏం చేయాలి, 180లోంచి ఈ 105ని తీసేయాలి। యాంగిల్ పిఆర్క్యూ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 75 వచ్చింది। ఇప్పుడు మనం ఏంటి కనుక్కోవాలి? యాంగిల్ పి ప్లస్ యాంగిల్ క్యూ ప్లస్ యాంగిల్ ఆర్ ఈక్వల్ టు 180। యాంగిల్ పి అనేది మనకు తెలీదు, సో యాంగిల్ పి, యాంగిల్ క్యూ అనేది ఆడి ఇస్తారు ఎంత 70 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ ఆర్ అంటే ఇదిగోండి యాంగిల్ పిక్యూఆర్, ఇది యాంగిల్ ఆర్ ఇక్కడ సెంటర్కి వస్తుంది, ఎంత వచ్చింది యాంగిల్ పిఆర్క్యూ కదా మనం కట్టాం 75, ఓకేనా 180। యాంగిల్ పి ఈక్వల్ టు 70 + 75 ఎంత 145, ఈ 145ని ఇటువైపు పంపించేద్దాం 180 నుంచి 145 తీస్తే 35, సో యాంగిల్ పి ఈక్వల్ టు ఎంత వచ్చింది 35 డిగ్రీస్ వచ్చింది। నెక్స్ట్ అనదర్ సమ్ వచ్చేసి 9th సమ్ చూడండి। ఈ ఫ్యాన్ ఇంటీరియర్ సారీ ఈ ఫ్యాన్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈస్ 130 డిగ్రీస్, ఓకేనా। ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత ఇచ్చాడు, ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 130 డిగ్రీస్, ఓకేనా। నెక్స్ట్ ఆపోజిట్, వన్ ఆఫ్ ద ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్ 60, ఫైండ్ ద అదర్ ఆపోజిట్ యాంగిల్. ఇంటీరియర్లో ఆపోజిట్ యాంగిల్, ఒక ఆపోజిట్ యాంగిల్ ఇస్తాడు, అనదర్ ఆపోజిట్ యాంగిల్ ఎంత మనం కనుక్కోవాలి। ఆపోజిట్ యాంగిల్ ఈక్వల్ టు 60 డిగ్రీస్, అనదర్ మనకు తెలియదు, ఓకేనా। అనదర్ ఆపోజిట్ యాంగిల్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్,
मन की తెలియదు కాబట్టి ఆ క్వశ్చన్ మార్క్ ని మనం ఏమనుకుందాం లెట్ x అనుకుందాం ఇప్పుడు చూడండి ఈ x plus 60 equal to 130 కి ఈక్వల్ చేయమన్న x equal to 130 minus 60 130 లని 60 తీస్తే ఎంత 70 సో అనదర్ యాంగిల్ ఎంత వచ్చేసి ఎంత 70 డిగ్రీస్ చాలా సింపుల్ గా ఉంది కదా అనదర్ సమ్ టెన్త్ సమ్ చూడండి ఇది సేమ్ ప్రాసెస్ ఏ కానీ రేషియోలో ఇచ్చారు చూడండి एक्सटीरियर वन ऑफ द एक्सटीरियर एंगल एक्सटीरियर एंगल 105 डिग्री ओके ना रेशियो ऑफ द ऑपोजिट एंगल्स ऑपोजिट एंगल्स का रेशियो रेशियो ऑफ ऑपोजिट एंगल्स 2:5 फर्स्ट एंगल्स एक्स तो डिनोट 2x 5x ఈ రెండింటిని ప్లస్ చేయండి 2x plus 5x అది ఆల్్రెడీ ఇచ్చాడు ఎక్స్టీరియర్ అని 105 చేస్తాం ఇప్పుడు ఎంత 5 plus 2 7x by 105 x equal to 105 by 7 7 1 జర్ 7 15 జర్ x equal to 15 సో ఈ వాల్యూస్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం యాంగిల్స్ equal to 2x 2 into 15 ఎంత 30 నెక్స్ట్ 3x సారీ 5x 5 into 15 75 ఇప్పుడు థర్డ్ యాంగిల్ అనేది మనకు కావాలి ఓకేనా 3 యాంగిల్స్ కావాలి కదా ఫైండ్ ది యాంగిల్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ సమ్ ఎలా చేసాం సేమ్ అలాగే ఏం చేసాం 30 plus 75 plus a అనుకుంటాం 180 కి ఈక్వల్ చేస్తాం 30 plus 75 ఎంత 105 ఈ 105 ని అటువైపు పంపించేస్తాం a equal to 180 లోంచి 105 తీస్తే 75 सो दीन पे सम वे लास्ट एंड फाइनल सम 11 सम इन द फिगर फाइंड द वैल्यूज ऑफ एक्स एंड वाई इंटी एक्स वाई वैल्यूस मन कई वाल्यू कलरे टू वैल्यूस इच्छा इक वै और सरपदे फस्ट चूँ वै वाल्यू कईक्वल टू 50 प्लस 30 चेसेद्दाम एंता 50 प्लस 30 80 ओके ना इप्पुडु चूँ ఇది ఎంత మనకి తెలియదు దీని ఏమనుకుందాం a అనుకుందాం a + y + 55 180 చేద్దాం y వాల్యూ ఆల్్రెడీ మనకు తెలుసు 80 అని 55 180 డిగ్రీస్ a 80 + 55 ఎంత 135 ని అటువైపు పంపించేద్దాం మైనస్ 135 a వాల్యూ 45 సో a వాల్యూ కూడా వస్తుంది అంటే ఇది మాట ఈ ట్రయాంగిల్ ని a అనుకుంటాం ఇక్కడ కాదు ए वै 55 नैक्स्ट एक्स वाल्यू मन कक्स वाल्यू कंटे एक्स वाल्यू अंकला इच्छर कदा अंत एक्स प्लस एक्वल टू 180 ए वाल्यू मन के 45 180 डिग्री एक्स प्लस एक्स ईक्वल टू 180 माइनस 45 एक्स वाल्यू अंत 135 डिग्री सो दीन तो सम को ఈ చాప్టర్ మొత్తం అయిపోయింది నెక్స్ట్ వచ్చే చాప్టర్ 6 ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తాను నాకు అసలు టైం అనేది దొరకట్లేదు అందుకే 15 డేస్ నేను మీకు వీడియోస్ అనేది పోస్ట్ చేయలేకపోయాను నన్ను దయచేసి క్షమించండి నేను కంపల్సరీ వీడియోస్ అనేది పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఎగ్జామ్స్ నాకు సాటర్డే నుంచి ఎగ్జామ్స్ అంటే నెక్స్ట్ సాటర్డే ఈ సాటర్డే కాదు కొంచెం ప్రిపరేషన్ కి టైం కూడా కావాలి కదా డిసెంబర్ 5th వరకు నా ఎగ్జామ్స్ అండ్ ఏంటంటే పెళ్లి కూడా నెక్స్ట్ మంత్ ఏ ఉంది డిసెంబర్ లోనే ఆ షాపింగ్ ఈ షాపింగ్ అని చెప్పి తిరుగుతున్నాం మ్యాచ్ అనేది సెటిల్ అయ్యింది మీతో ఇంకా మాట్లాడతాను నేను లైవ్ లో కూడా వస్తాను త్వరలోనే ఈ ప్రస్తుతానికి పనిలో పక్క ఎగ్జామ్స్ ఒక పక్క ఈ పెళ్లి పనులకి అసలు వీడియోస్ చేయడానికి కుదరట్లేదు దయచేసి నాకు సపోర్ట్ చేయండి ఏమనుకోకండి ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబర్స్ కి అందరికీ ना हाई चाल रोजल की वीडियो चसान कदा मध्य मोला वीडियो को दिवाली की मे अंदर की नचंद नचते कमेंटी दिवाली वीडियो क्रेंड्स इंका लाइक चेयर मर्चिपक ओके बाय अंदर की नैन इंका वीडियो अनें लेटू उ वीक की टू टू वीडियो मतमे नवगन इंकना टू वीडियो चाल कष्ट का వీలనంత వరకు చేస్తాను ఏమనుకోకండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి।